మనందరం ప్రాణాలతో జీవించి ఉన్నామంటే దానికి మెయిన్ రీజన్ ఆక్సిజన్. ఈ కోవిడ్ పాండమిక్లో మనం చాలామంది మన కళ్ళ ముందే చనిపోవడం చూసాం. ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ అందక, అసలు మన లైఫ్లో ఇంత వైటల్ రోల్ ప్లే చేసే ఆక్సిజన్ ఎలా ఫామ్ అవుతుంది? మనలో చాలామంది ఆక్సిజన్ అనగానే చెట్ల నుండి మాత్రమే మనకు వస్తుంది అనుకుంటారు, కానీ చెట్ల నుండి మనకు కేవలం 28% మాత్రమే వస్తుంది. సో మిగతా ఆక్సిజన్ అసలు ఎక్కడి నుండి వస్తుంది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సురేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మన లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉందంటే అది ఆక్సిజనే. మనం ప్రాణాలతో ఉండడానికి మెయిన్ రీజన్ అయిన ఈ ఆక్సిజన్ అసలు ఎక్కడి నుండి వస్తుంది? మనలో చాలామంది చెట్ల నుండి వస్తుంది అనుకుంటారు, కానీ కేవలం 28% మాత్రమే చెట్ల నుండి వస్తుంది. మిగతాది దాదాపు 50-80% ఆక్సిజన్ మాత్రం సముద్రం నుండే వస్తుంది. అసలు సముద్రం నుండి ఆక్సిజన్ ఎలా తయారవుతుందో చూద్దాం. ముందుగా ఆక్సిజన్ అనేది ఈ భూమి మీదకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాక్టీరియా మరియు బ్లూ గ్రీన్ ఆల్గే. ఇవి సన్ రైస్ని యూస్ చేసుకొని ఫోటోసింథసిస్ జరుపుతాయి. ఫోటోసింథసిస్ ద్వారా మనకి కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్ అనేది వస్తుంది. ఇది తక్కువ కాదండి, దాదాపు 50% సముద్రంలో 50% ఆక్సిజన్ అనేది ఇలాగే మనకి ఉత్పత్తి అవుతుంది. నిజానికి నేచర్లో ఆక్సిజన్ అనేది ఏర్పడాలంటే ఖచ్చితంగా ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ మాత్రం జరగాలి, అప్పుడే కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫోటోసింథసిస్ అనేది మనం చాలామంది చిన్నప్పుడే చదువుకున్నాం. చెట్లలో కూడా ఇలాగే సన్లైట్ని తీసుకొని ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్ అనేది మనకి విడుదలవుతుంది, కానీ అది 28% మాత్రమే మనకు వస్తుంది. మిగతాది దాదాపు 80% వరకు మనకి సముద్రం నుండి వస్తుంది. సముద్రంలో కూడా ఆక్సిజన్ అనేది ఎలా ఏర్పడుతుందంటే ప్లాంట్స్ ద్వారానే. ఇక్కడ కూడా ఫైటోప్లాంక్టన్, జీనో ప్లాంక్టన్ అండ్ ఆల్గే ప్లాంక్టన్. ఈ ప్లాంక్టన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే స్పీషియస్, ఎందుకంటే ఈ ప్లాంక్టన్స్ అనేది లేకపోతే అసలు జీవరాశులు అనేవి ఉండవు. నిజానికి ప్లాంక్టన్స్ లేకపోతే ఈ జీవం అనేది ఉండదని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ప్లాంక్టన్స్ ద్వారానే మన సముద్రంలో 80% ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ప్లాంక్టన్స్ చేసే ఉత్పత్తి అంత ఎంత కాదు, టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఒక్క గంటలో మాత్రమే వస్తుంది. ఈ ప్లాంక్టన్లో ఫోటో ప్లాంక్టన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో ప్రోక్లోరోసిస్ అనే ప్రక్రియ ద్వారా దాదాపు 90% ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ జీవిగా బీసీసీ ఛానల్ గుర్తించింది, ఎందుకంటే ఈ ప్లాంక్టన్ లేకపోతే సముద్రపు జీవితం అనేది ఉండదు. అంతేకాకుండా సముద్రపులో అసలు ఈ ఆక్సిజన్ అనేది జనరేట్ అవ్వదు. ఇది ఆక్సిజన్ మనకి ఎంతో హెల్ప్ చేసే వైటల్ రోల్ ప్లే చేసి ఈ ఆక్సిజన్ మనకి సముద్రం నుండి ఇలా అందుతుంది. అంతేకాకుండా చెట్ల నుండి కూడా 28% అందుతుంది. సో ఇది నా వీడియో. ఈ వీడియోలో మీకు ఆక్సిజన్ ఎలా దొరికిందో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో యాష్ టీఐజీ అంటే యాష్ తెలుగు ఇన్ఫో గ్లీన్స్ అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ కామెంట్ చేసినా ఆ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆక్సిజన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలిసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ సురేంద్ర సైనింగ్ ఆఫ్. జై హింద్.